సినిమా ఓపెన్ టాప్ నిజంగా సాధారణుడు ఒక 200 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని వచ్చిన వాడికి నిజంగా వర్తబుల్ ఆఫ్ రివ్యూ కావాలి అనుకుంటే ఈ రివ్యూ మాత్రం మీకు నచ్చుతుంది మెహర్ రమేష్ గారు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం అని చెప్పుకోవడం కూడా లేదన్నమాట ఎందుకంటే మెహర్ రమేష్ గారు జీవితంలో సినిమా తీయలేడు ఇంకా డైరెక్షన్ ఆయన మరో శక్తి మరో బిల్లా మరో ఏదో లపడా ఆయన తీసిండు కదా మరో రాడ్ దింపిండు అన్నమాట పెద్ద స్టార్ ను పెట్టుకుని అట్ర ఫ్లాప్ కొట్టిండు అసలు బాలేదు అసలు అంటే అసలు బాలేదు 1% కూడా కనెక్ట్ అవలేదు 1% కూడా వర్తబుల్ అనిపించలేదు ఎందుకు ఇంత అట్ర ఫ్లాప్ కొట్టిండు నాకు అర్థమైతలే ఎక్కడా కూడా ఒక ఈజీనెస్ కూడా లేదు ఎక్కడా కూడా ఒక కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా లేదు ఎక్కడా కూడా ఒక మంచి సోల్ ఉన్న ఏం లేదండి ఏమంటే సినిమాలో ఏం అనిపించలేదు బ్రో బ్రో మెహర్ రమేష్ ని బ్యాంగ్ చేయాలన్నారు అండ్ మెహర్ రమేష్ గారిని బ్యాంగ్ చేయాలన్న గానిండి ఆయన స్టోరీ ఎందుకు ఓకే చేశారు అర్థమైతలేదు అవును ఇదేదో తమిళ్లో ఏదో అయ్యిందంట అంటే ఆల్రెడీ రీమేక్ మూవీ అంట అసలు ఇది స్టోరీయే బొక్కలో స్టోరీ మళ్ళీ దీని రీమేక్ ఎలా తీశారు అర్థమైతలే ఇది స్టోరీయే కాదు అసలు ఏం బాగాలేదన్న 1% కూడా బాగాలేదు నాకైతే నచ్చలేదు చింది అసలు ఆ పర్ఫార్మెన్స్ ఎలా చేయించుకోవాలి ఎలాగా మేము ఒక సామాన్యుడు అనమాట సినిమా చూడడానికి వచ్చాం ఓ నలుగురికి బాగుంటే బాగుందని చెప్తాం బాగోపోతే బాగాలేదని చెప్తాం మీరు పూలమ్మి పాలమ్మి కష్టపడిన డబ్బులు ఈ సినిమాకి పెడితే లాస్ అని నేను చెప్తాను జైలర్ అయితే హిట్ నిజంగా ఈ వారం జైలర్కి వెళ్ళండి అదే భయ్యా ఇప్పుడే బోలా శంకర్ సినిమా చూశాను సినిమా చూసినంతసేపు ఓన్లీ మెగాస్టార్ మాత్రమే చూడాలి సినిమా సినిమా కోసం వచ్చే ప్రతి ఒక్కరు మెగాస్టార్ లుక్స్ బాగున్నాయి మెగాస్టార్ స్టైల్ బాగుంది తమన్నా బాగుంది కీర్తి సురేష్ బాగుంది దాంతోపాటు సుశాంత్ బాగున్నాడు ఆ లోబో బాగున్నాడు హైపర్ అది క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి కానీ సినిమా జీరో స్టోరీ లేదు స్క్రీన్ ప్లే లేదు అసలు ఏది లేదు భయ్య టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే చూడాల్సిన సినిమా ఏమైనా ఉందంటే మెగాస్టార్ కోసం మాత్రమే చూడాలి భయ్య ఆ లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ హైలైట్ కానీ మిగతాదంతా అసలు చాలా వేసింది ఏదో మళ్ళీ ఏపీలో టికెట్లు ఇష్యూలు అని రేట్లు అవుతుంది నిజంగా 100 రూపాయలు కనీసం ఒక 75 రూపాయలు కూడా ఎక్కువ పోయాయి సినిమా కోసం చెప్పాలనుకుంటే నిన్న చూసుకున్నట్టు జైలర్ అంతా ఆ వయసులో కూడా ఆయన తగ్గట్టు ఆయన సినిమాలు చేశారు ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాని తగ్గట్టు మన మెగాస్టార్ కూడా ఒక సినిమా చేశారు కానీ ఈ సినిమా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎలా ఉందంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా చాలా ల్యాగ్ అనిపించింది మాకు చాలా ఇబ్బంది అనిపించింది కూర్చోవడం కూడా సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి మంచి వాళ్ళు యాస్టిస్ దింపుంటే నిజంగా సినిమా చాలా బాగుండు ఇంకా హైలైట్గా ఉన్నాం కానీ యాస్టిస్ దింపకుండా కొంచెం అలయేలా చేశారు చాలా బాధ అనిపిస్తూ ఉంది సో సినిమాకి రండి ఆయన మంచి పదాన్ని ఎన్నుకున్నాడు ఈ సంస్కృతంలో కూడా బోలా అనే దానికి 3-4 పదార్థాలు అర్థాలు ఉంటాయి సో ఈ పదంలో నేను వచ్చి క్యాచ్ చేసుకోవడానికే వచ్చాను సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే సినిమా మొత్తం కూడా కలర్ఫుల్గా నిర్మించారు ఆ కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్లో మెగాస్టార్ గారిని మోల్డింగ్ చేయడం అనేది విధానం చిన్న చిన్న ఆర్టిస్టులకి కొంత ఆర్టిస్ట్ ఎలా చేసుకోవాలి వాళ్ళు ఆర్ట్ వెండితెర మీద ఎలా నటించాలి అనే నినాదం కొంతమంది నేర్పించాడు ఎందుకంటే నేటి తరానికి రేపటి బారులు అంటే వెండితెర మీద కూడా ఈ నినాదం చూపించారు అని ఆయన ఊరక అనలేదు అందరూ మెగాస్టార్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు హీరోలకి మెగాస్టార్కి హీరోలు ఫ్యాన్స్ ఉంటారని ఊరక అనలేదు ఎందుకంటే హైలైట్ వెండితెర మీద చూపిస్తున్నాను విధానాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొన్ని కొన్నిట్లో పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయడం ఖుషి సినిమాలో ఉన్న బిట్లు కానీ చేయడం కానీ అంటే కొన్ని మెమరీస్ని స్వీట్ మెమరీస్ అనేది ఇన్స్పిరేషన్ చేసి గుర్తించడం అయ్యి చూపి అందుకని మేఆర్ రమేష్ గారు కొన్ని షాట్లు వెన్నెల కిషోర్ అన్న గారి వెన్నెల కిషోర్ గారితో బ్రదర్ అంటాం తమ్ముడు అంటాం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కలిసిమెలిసి నడిచే విధానానికి కొంచెం స్ఫూర్తినిస్తుంది అనమాట ఇంకొక విషయంలో చాలా రోజుల నుంచి నేను వెండితెర మీద బ్రహ్మానందం గారికి సిగ్నేచర్ చూడు మనం పిలిచారని మందేనా ఓకే బోలా శంకర్ మూవీ చూశానన్న సూపర్ ఉంది సపోర్టర్ సాయి స్టైల్లో చెప్తాం మీరు అన్నీ వేస్తున్నారు కానీ కింద సపోర్టర్ సాయి మర్చిపోతున్నారు వేయండి సార్ ఓకేనా చాలా బాగుంది మనం సపోర్టర్ సాయి స్టైల్లో పాట రూపంలో చెప్తాం కాబట్టి బాస్ స్టైల్ చేసుకో ఆ స్వాగ్ చూసుకో బాస్ చేసే కామెడీకి వేళ వేసుకో డాన్స్ చూసుకో ఫైటింగ్ చూసుకో సినిమా హిట్ నువ్వు రాసుకో స్వరాసగర్ర మ్యూజిక్తో ఐమాక్స్లో రిపించాడిపో తామన్నా అందాలకి వేడెక్కుతుంది టబులెట్ వేసుకో జామ్ 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 జజ్జనక్క సినిమా సూపర్ ఉంది చూడు కాక జామ్ 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 జజ్జనక్క సినిమా సూపర్ ఇట్టు వెళ్ళువిక ఇట్లా సినిమా సూపర్ ఉంది తమన్నా మిల్కీ బ్యూటీ గారు చాలా బాగా చేశారు ఇంకా మెగాస్టార్కి ఒక కామెడీ టైమింగ్ అయితే మళ్ళీ రిపీట్ అయింది మీ అందరి కోసం నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చా ఆ సినిమా మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ వేరువా ఎంటర్టైన్మెంట్ వెరుక్కు ఆ సాంగ్స్ వేరుమా సాంగ్స్ వెరుక్కు డైరెక్షన్ విరుమా డైరెక్షన్ ఇరుక్కు ఆ డ్యాన్స్ విరుమా డ్యాన్స్ ఇరుక్కు ఇట్లా అనమాట మొత్తం అన్ని ఇరుక్కు సినిమా మొత్తం ఓవరాల్గా సూపర్ నాకైతే బాగా నచ్చింది చిరంజీవి గారు వేరే మూవీ నుంచా ఏదైనా అంటే తమ్ముడు కొట్టానంటే బాక్స్ బద్దలైపోదా
ఇట్లా అనమాట. థ్యాంక్స్ అండి. డైరెక్షన్ బాగుందండి. మెహర్ రమేష్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, బట్ ఒక మంచి థీమ్ కట్ తీసుకున్నారు. అది మెగాస్టార్ పెట్టి చేశారు. ల్యాగ్ ఏం లేదమ్మా, కామెడీ ఎక్కువ ఉంది, బాగుంది, కామెడీ బాగుంది. ఫైట్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్ చేసినాయి, ఎక్కువ పెట్టారు. సో ఆ ఫైట్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్. ఫస్ట్ హాఫ్ కామెడీ మీద, సెకండ్ హాఫ్ కామెడీ ఎక్కువ ఉంది, కొంచెం ఎలివేషన్స్ అవి సెకండ్ హాఫ్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం సెంటిమెంట్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ మొత్తం సెంటిమెంట్ అంటే ఏంటంటే దాన్ని ఏమంటారు ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో అట్లా అనమాట, అంటే ఆ లుక్ ఈ లుక్కి కొంచెం డిఫరెంట్ ఉంది. క్లైమాక్స్ ఏంటంటే ఇంకా